ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 33:2. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయ కాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి అయోగ్యత కలిగి జీవించి పాపం చేసి హేయమైన కార్యాలు చేసి అనవసరంగా చెరకు అప్పగించబడతారు, కష్టాలకు అప్పగించబడతారు. అలాంటి సమయంలో దేవుడు తన ప్రవక్తలను పంపించి ఎన్నోసార్లు వాళ్ళను మరి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ మరలా వారి మీద దయ చూపించి మరలా వాళ్ళ మీద కనికరం చూపించాడు మన ప్రభు. నిజమే, మన ప్రభువు కరుణించేటువంటి దేవుడు. ఆ కరుణగలేనటువంటి తన హస్తాల చేత తన వారిని ఆయన మరలా మరలా అక్కును చేర్చుకున్నాడు. ఎన్ని ద్రోహాలు చేసినా, ఎన్ని మూర్ఖమైన పనులు చేసినా, ప్రభువా నువ్వు మమ్మల్ని కనికరించవా అని ప్రభువుని వేడుకున్న వారిని ఆయన కనికరిస్తూ వచ్చారు. ఈ వచనంలో కూడా తన ప్రజలు ప్రభువుకి ఇలా ప్రార్థిస్తున్నారు, మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాం, మా ఎడల కనికరం చూపించవా. దేవుని కొరకు ఎవరు కనిపెట్టుకుంటారు వారిని ఆయన కనికరిస్తాడు. ఉదయ కాలమున బాహువుగా, ఆపత్కాలమున రక్షణాధారంగా ఆయన ఉంటాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీకు కూడా ఆయన తన కనికరాన్ని నీకు అందించబోతున్నాడు. నీకు బాహువుగా ఆయన ఉండబోతున్నాడు. అంటే బాహు అంటే హస్తం, నీకు సహాయం చేసే హస్తంగా ఆయన ఉంటాడు, రక్షణాధారంగా ఆయన ఉంటాడు. ఆధారం ఎవరు లేరని కృంగిపోతున్నావా? నాకు చేయి చాపేవరెవరు లేరని, చెయ్యి అందించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కూడా ప్రార్థించితే, ప్రభు మీద నువ్వు ఆధారపడితే, ప్రభు నువ్వు కోరుకుంటే నీ సమస్త విషయాల్లో ఆయనకు సహాయం చేస్తారు. ఇది కాదు అది కాదు అనేది ఏది లేదు. నువ్వు ఏ విషయం ఆయన దగ్గర అడిగినా సునాయాసంగా ఆయనకు సహాయం చేస్తారు. నా జీవితంలో ప్రతి చిన్న విషయానికి నేను దేవుని మీద ఆధారపడుతూ ఉంటాను. ఎందుకంటే సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత విషయాల్లో, నా ఆరోగ్య విషయాల్లో, నా ఆర్థిక విషయాల్లో, ఎన్నో విషయాల్లో ప్రభు మీద ఆధారపడుతూ వస్తున్నప్పుడు ఎంత సహాయం ప్రభు చేస్తూ ఉన్నారో. కొన్నిసార్లు మన యొక్క దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి మనము నష్టపోవలసిన పరిస్థితికి వచ్చినప్పటికీ ప్రభు మమ్మల్ని కనికరించవా అని ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనల్ని క్షమించి ఆదరించి ఆయన కనికరించే దేవుడు అన్నాడు. ఈరోజు నీకు ఆయన కనికరం కావాలా? ఈరోజు నీకు ఆయన సహాయం కావాలా? ఆయన నీకు రక్షణాధారంగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఆయన పాదాలు పట్టుకో, ప్రభువును ఆశ్రయించు. ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తారు, ఖచ్చితంగా నీకు ఆయన సమాధానాన్ని ఇస్తారు, ఖచ్చితంగా ఆయన నీకు ఆదరణనిస్తారు, నెమ్మదినిస్తారు, ప్రశాంతతనిస్తారు, జవాబునిస్తారు, నీ తలెత్తుతారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేయండి, కనికరించండి, బాహువుగా రక్షణాధారంగా ఉండి మేలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.